కాళేశ్వరంపై విచారణకు హాజరు కావాలని పలువురు ఐఏఎస్లకు ఆదేశాలు జారీ చేశారు. విచారణకు రావాలని ఏఐసీలకు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సమాచారం ఇచ్చింది. నేడు కమిషన్ ముందు విచారణకు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యదర్శి స్మితా సబర్వాల్, కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా పనిచేసిన ఇటీవల రిలీవ్ అయినటువంటి వికాస్ రాజ్ హాజరు కానున్నారు. ప్రస్తుత ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అలాగే రిటైర్ అయినటువంటి ఏఎస్లలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసినటువంటి రజత్ కుమార్, ఎస్కే జోషి, ఆర్థిక ముఖ్య కార్యదర్శిగా నిర్వహించినటువంటి నాగిరెడ్డిలను సైతం విచారణకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఇక అయితే గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ ఇన్ఛార్జ్ కార్యదర్శిగా స్మితా సబర్వాల్ పనిచేశారు. ఎన్నికల అధికారిగా పనిచేసినటువంటి వికాస్ రాజ్ గతంలో కొంతకాలం నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. నేడు విచారణకు స్మితా సబర్వాల్, వికాస్ రాజ్ హాజరు కానుండటంతో వారు కమిషన్ ఎదుట వెల్లడించే అంశాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక మరోవైపు కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ చేపట్టగా నేడు కమిషన్ ఎదుట విచారణకు విద్యుత్ శాఖ ఇంజనీర్ రఘు హాజరు కానున్నారు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు ఇంజనీర్ రఘు ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. కాళేశ్వరంపై విచారణకు హాజరు కావాలని పలువురు ఐఏఎస్లకు ఆదేశాలు జారీ చేశారు. విచారణకు రావాలని ఐఏఎస్లకు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సమాచారం ఇచ్చింది. నేడు కమిషన్ ముందు విచారణకు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యదర్శి స్మితా సబర్వాల్, కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా పనిచేసినటువంటి ఇటీవల రిలీవ్ అయిన వికాస్ రాజ్ హాజరు కానున్నారు. నేడు కమిషన్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మాకు అవుట్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, మధు, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఏదైతే అవినీతి జరిగిందనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసిందో దీనిపైన విచారణకు సంబంధించింది. కాళేశ్వరంపై విచారణకు హాజరు కావాలని పలువురు ఐఏఎస్లకు ఆదేశాలు జారీ చేశారు. విచారణకు రావాలని ఐఏఎస్లకు సంబంధించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సమాచారం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే నేడు కమిషన్ ముందు విచారణకు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యదర్శి సుమితా సబర్వాల్, కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ఇటీవల రిలీవ్ అయిన వికాస్ రాజును కూడా ఈ వచ్చి హాజరు కావాల్సిందని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ సంబంధించింది ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును,
అలాగే రిటైర్డ్ అయిన ఐఏఎస్ లో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన రంజిత్ కుమార్ ను కూడా హాజరు కావాలని తెలియజేయడం జరిగింది. అట్లాగే ఎస్కే జోషి, ఆర్థిక ముఖ్య కార్యదర్శి అయిన విధులు నిర్వహించిన నాగిరెడ్డిలను కూడా సైతం విచారణకు హాజరు కావాలని పిలిపించడం జరిగింది. అట్లాగే ఇంకా అయితే గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ ఇన్ఛార్జిగా కార్యదర్శి సుమిత సబర్వాల్ కూడా పనిచేశారు. ఎన్నికల అధికారిగా పనిచేసిన వికాస్ రాజు గతంలో కొంతకాలం నీటిపారుదల బాధ్యతలు కూడా చూడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరినీ ఈరోజు విచారణకు రావాల్సిందిగా ఆదేశాలు అందాయి. దీనికి ఎక్కడెక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ఏమేం జరిగింది, వీటి పైన లోటుపాట్లు ఏంటి, ఎవరు దీనికి ప్రధాన కారకులు, ప్రభుత్వమా, గత ప్రభుత్వం జయించిందా, లేదా ప్రాజెక్టుకి ఎవరైతే కాంట్రాక్ట్ సంబంధించిన అప్పచెప్పిన వాళ్ళు దీంట్లో చేశారా, ఈ ప్రాజెక్ట్ మొత్తం నిర్వహణలో ఎక్కడ లోటుపాట్లు జరిగినాయి అనేది విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించిన విచారణ సంబంధించింది సమితా సబర్వాల్, వికాస్ రాజు హాజరు కావడంతో వారు కమిషన్ ముందు కూడా వెల్లడించే అవకాశాలను, ఏం జరిగింది గతంలో, ఏ విషయాలపైన ఏముంది అనేది ఒక ప్రకటించే అవకాశం ఉంది. దీనిపైనే ఉత్కంఠ నెలకొనింది అని చెప్పుకోవచ్చు. మరోవైపు కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించినవి జస్టిస్ పివి ఘోష్ కమిషన్ కూడా విచారణ చేపట్టగా నేడు కమిషన్ ఎదుట విచారణకు సంబంధించిన విద్యుత్ శాఖ ఇంజనీర్ రఘు కూడా హాజరు కానున్నట్టు తెలుస్తుంది. అట్లాగే జస్టిస్ పివి ఘోష్ కమిషన్ ముందు ఇంజనీర్ గా రఘు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనికి నేపథ్యంలోనే తెలంగాణలో మొత్తానికి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టు కానీ తెలంగాణలో గత ప్రభుత్వం చేసిన అనేక ఏవైతే అవినీతి ఆరోపణలు ఉన్నాయో వాటి అన్నిటిపైన కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు విచారణ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక ప్రజలకు సంబంధించిన, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఏదైతే దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారో ఆ కాళేశ్వరం ఈరోజు నిర్వీర్యం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సాధించిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఎవరెవరు గత ప్రభుత్వంలో అధికారులుగా పనిచేశారో, ఏ అధికారి ఎక్కడెక్కడ ఏదానికి సంబంధించిన బాధ్యతలు స్వీకరించాడు అనేది నేపథ్యంలోనే ఈ పీసీ ఘోష్ కమిటీ ఈరోజు విచారణకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు విచారణ జరుగుతుంది. మధు, రైట్, థ్యాంక్ యూ రామ్.